हरि ओम शनो मित्रस्यं वरुणः शनो भवद्वरीयमा शनो इन्द्रो बृहस्पतिः शनो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शांति शांति शांति। मन కిందటి లెక్చర్లో మనం గురుగ్రహం గురించి వివరంగా మనం చెప్పుకున్నాము. వివరంగా అంటే గురుగ్రహం గురించి, చాలా అన్ని గ్రహాల గురించి కూడా మనం చాలా చాలా స్థాయిల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. అదంతా కూడా మనం థర్డ్ లెవెల్లో మనం వాటి గురించి చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకుంటాము. ఇప్పుడు శుక్రగ్రహం గురించి కూడా మనం తెలుసుకుందాము. మాస్టర్ గారు ఏ గ్రహం గురించి చెప్పినా కూడా మామూలు సాధారణ జ్యోతిష్కులు, అంటే జ్యోతిష్యాన్ని కేవలం ప్రొడిక్షన్ కోసం ఉపయోగించేటటువంటి వాళ్ళు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో, స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఒక గ్రహం గురించి తెలుసుకునే విధానం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే ఈ జ్యోతిష్యాన్ని కూడా వేదాంగాల్లో ఒక అంగంగా మనకు చెప్తారు. వేదాంగాల్లో ఒక అంగంగా చెప్పడం అంటే చిన్న విషయం కాదు కదా అది. సో అందువల్ల ఈ గ్రహాలను అర్థం చేసుకునేటప్పుడు మనం ఒక్కసారి మన లోపల కూడా మనం చూసుకోవాలి. ఇది అలవాటు చేసుకోండి. ఎప్పుడు కూడా మనం ఒక జన్మలో ఒక స్థితికి, ఏ స్థితికి మనం వస్తామంటే, ఏదో ఒక జన్మలో అందరూ తప్పనిసరిగా ఈ స్థితికి వస్తారు. అదేంటంటే ఆ జీవితమే ఒక సాధన అనేదిగా మారిపోతుంది. అది చాలా ప్రధానంగా మనం గమనించాల్సింది. కొన్ని కొన్ని జన్మల్లో మనం నేర్చుకుంటాము, కొన్ని జన్మల్లో అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము, కొన్ని జన్మల్లో వాటి పట్ల మనకి విశ్వాసం అనే దాన్ని కల్పించుకొని దాని మీద భక్తిని గౌరవాన్ని కల్పించుకోవడం అనేది జరుగుతుంటుంది. ఒక పర్టికులర్ జన్మ వచ్చేటప్పటికి దేన్నైతే మనం తెలుసుకున్నామో, దేన్నైతే మనం నమ్ముతున్నామో, దేన్నైతే మనం తెలుసుకుందాం అని అనుకుంటున్నామో, ఏదైతే మహాత్ముల తాలూకు మార్గము, వేద మార్గము అని అనుకుంటున్నామో, దానిని ఏదైతే ఉపనిషత్తులనో లేకపోతే వేదమనో లేకపోతే ఆయా జాతుల తాలూకు ప్రాచీన గ్రంథాలు, ఆ అప్పుడప్పుడే వస్తున్నటువంటి నూతన సిద్ధాంతాలు ఏవైనా సరే, ఇవన్నీ కేవలం మానసికమైన స్థాయిలో విజ్ఞాన కోశంలో అర్థం చేసుకుని అవగాహన చేసుకుని వదిలిపెట్టడం కాకుండా వాటిని తెలుసుకోవడంతో పాటుగా తన జీవితంలోకి వాటిని తీసుకొని సాధనగా వాటిని మలుచుకొని తన జీవితాన్ని ఒక సాధనగా చేసుకొని దాంతో తను స్వీయ అనుభవాన్ని పొంది ఆ అనుభవంతో ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఎవరో ఒక మహాత్ముడు గురువుగా మనకి లభించి మనల్ని శిష్యుడిగా స్వీకరించి, ఆయన మనం ఎవరైనా ఒక మహాత్ముడిని, ఒక మహానుభావుడిని గురువుగా స్వీకరించి ఆయన తాలూకు పర్యవేక్షణలో ఏ వివేకం అయితే మనలో కలిగిందో, ఏ జ్ఞానం అయితే మనలో ఉద్భవించిందో, ఏ జిజ్ఞాస అయితే మనలో కలిగిందో, దాన్ని మన సక్రమైన మార్గంలోకి, సరైన మార్గంలో నడవడానికి కావాల్సినటువంటి ఒక తోడు, ఒక గైడెన్స్, ఒక లైట్ గురువు రూపంగా మనకు వచ్చినప్పుడు ఇదే విషయాలు మనకి వేరొక స్థాయిలో మనకు కనిపించడం మొదలు పెడతాయి. అంతవరకు ఏ విషయాలు ఎలా మనం అర్థం చేసుకున్నామో దానిని మించినటువంటి వేరొక డైమెన్షన్లో ఆ అప్రోచ్ అనేది మనకు తెలుస్తుంది. దానికి ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానం ఉందే అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఈ గ్రహాలు అంటే ఏదో మనం సూచిస్తాయి, లేకపోతే ఈ గ్రహాలు దీన్ని సూచిస్తుంది, ఈ గ్రహదశ బాగుంది, ఈ గ్రహదశ బాగాలేదు, ఏ గ్రహదశలు ఎలా ఉంటుందో అనేటటువంటి ఆలోచన విధానంలో నుంచి ప్రతి గ్రహంతోని, ఆ గ్రహం తాలూకు లక్షణాలతోని అవి మనలో కూడా నిక్షిప్తంగా ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ఒక రకమైన అవేకనింగ్ అనేది మనకు జరుగుతుంది. ఇది చాలా పెద్ద అద్భుతమైన ప్రాసెస్. ఇదంతా మనకు సాధనే, మీరు గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి యోగ సాధన అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రాలజీ అనగానే మనకందరికీ అతి సామాన్యంగా ఉండేటటువంటి, ఇది కేవలం మన భవిష్యత్తును తెలుసుకోవడం కోసం మాత్రమే అనే భావన చూసారా,
ఆ భావన అనే దాన్ని పరిపూర్ణంగా మనం తొలగించుకుని పక్కన పెట్టుకోవాలి. అసలు ఆ భావన అనేది కలగనే కూడదు. ఈ గ్రహాలు కానీ, రాశులు కానీ, నక్షత్రాలు కానీ, నక్షత్ర మండలాలు కానీ, సౌర కుటుంబాలు కానీ, ఇవన్నీ ఎక్కడో 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 ఆకాశంలో సుదూర ప్రాంతాల్లో ఉన్నాయనే భావనలో నుంచి అవన్నీ కూడా, ఆ లోకాలు అన్నీ కూడా మనలో కూడా వాటి కేంద్రాలు ఉన్నాయి సుమా అని తెలుసుకొని, ఈ సాధన అంతా ఏంటంటే ఈ కేంద్రాలకి ఆ కేంద్రాలకి మధ్య ఒక నిచ్చెన లేకపోతే ఒక సంధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం గురించి తెలుసుకోవడం గురించి ఆ మార్గాన్ని ప్రతిపాదించేదే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. అందుకే దీన్ని మనం నేర్చుకుంటున్నాము. మన అదృష్టం ఏంటంటే మనం ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క స్థాయిలో నెమ్మదిగా ఎక్కడ కూడా ఎర్రర్స్ లేకుండా, మిస్సింగ్ లింక్స్ అండ్ మిస్సింగ్ గ్యాప్స్ లేకుండా ఒక పద్ధతిలో మనం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆ బ్యాక్గ్రౌండ్లో శుక్రగ్రహం గురించి చెప్పుకుందాము. శుక్రుడు గురించి మాస్టర్ గారు చాలా అద్భుతంగా, శుక్రుడు కానీ, గురువు కానీ, శని కానీ, అసలు ఏ గ్రహం గురించి అయినా సరే మాస్టర్ గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ముందు ముందు మీకు అర్థమవుతుంది. శుక్రగ్రహము ప్రేమకి ప్రతీక. ఒక గ్రహానికి ఒక లక్షణం మనం చెప్పుకున్నాం కదా, మన ఆస్ట్రాలజీ ఫస్ట్ లెవెల్లో మనం చెప్పుకున్నాం. జ్యోతిష్ ప్రకాశం పుస్తకంలో మీకు గ్రహాల చాప్టర్ కింద మనం చదువుకోండి, నేను కూడా మీకు చెప్పాను. నేను శుక్రగ్రహము ప్రేమకి ప్రతీక. వేల జన్మలు గడిచాక మనం ప్రేమ అనగా ఏమిటో అనుభూతి చెందగలము కానీ దాన్ని గ్రహించలేము. తల్లి తన పిల్లలను ప్రేమిస్తుంది, అన్నదమ్ములు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు, భార్యాభర్తలు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు, కానీ ప్రేమ అనగా ఏమిటో మాత్రం గ్రహించలేరు. మన ప్రేమ ఎవరి వైపు వెళుతుందో తెలుసుకోగలము కానీ నిజంగా ప్రేమ అనగా ఏమిటో గ్రహించలేము. మన ప్రేమ ఏ విషయాల మీద మళ్ళితే ఆ విషయాల రంగు అనేది గ్రహిస్తుంది. అధమమైన విషయాలను మనం ప్రేమిస్తే ప్రేమ కూడా అధమ స్థాయిలోనే ఉంటుంది. భౌతిక పదార్థాలపై ప్రేమ మళ్ళితే అది ఆకర్షణగా పనిచేస్తుంది. కామము పట్ల, ధనం పట్ల, విలువైన వస్తువుల పట్ల మనకు ఉన్న ఆకర్షణ వ్యామోహాన్ని తెలియజేస్తుంది. కానీ విషయాలకి వస్తువులకి అతీతంగా మనం ప్రేమని అనుభూతి చెందలేము. ప్రేమ భౌతిక విషయాలపైన, ఆకారాలపైన, రూపాలపైన నిమగ్నమై మనసులో ఉన్న అనేకానేక ఉద్రేకాల రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది. ఇలా వివిధ ఉద్రేకాలుగాను శక్తులుగాను వ్యక్తమయ్యే ప్రేమని శుద్ధి చేసే బాధ్యత శుక్రగ్రహ అనేది. ఈ లాస్ట్ లైన్ చూడండి ఒకసారి. ప్రేమ భౌతిక విషయాల ఇలా వివిధ ఉద్రేకాలుగాను శక్తులుగాను వ్యక్తమయ్యే ప్రేమని శుద్ధి చేసే బాధ్యత శుక్రగ్రహ అనేది. ఈ సెంటెన్స్లో ఉంటుందండి మొత్తం విషయం అంతా. సాధారణంగా హారోస్కోప్ చూసినప్పుడు, శుక్రుడు అనే గ్రహం చూసినప్పుడు మనలో ఉండే ప్రేమ అనేది వ్యామోహంగా ఉంటుందా, ఆకర్షణగా ఉంటుందా, నిజమైన ప్రేమగా ఉంటుందా, అంటే దయా జాలి కరుణ అనే రూపాల్లో ఉంటుందా అనే దాన్ని కొంతవరకు మనం ఎస్ట్రాలజీలో కొంతవరకు మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కానీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇలా వివిధ ఉద్రేకాలుగాను శక్తులుగాను వ్యక్తమయ్యే ప్రేమని శుద్ధి చేసే బాధ్యత శుక్రగ్రహానిది. అంటే ఏంటి ప్రేమ అనేది? ప్రేమ అనేది మనకేంటి, ఒక వస్తువు మీద మనకు ప్రేమ ఉంటుంది. ఆ వస్తువు పోయిన తర్వాత ప్రేమ పోతే కాదు ప్రేమ ఏమవుతుంది? ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంటుంది, అధికారం మీద మనకు ప్రేమ ఉంటుంది, బంధువుల మీద మనకు ప్రేమ ఉంటుంది, స్నేహితుల మీద మనకు ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ ఉంటుంది, పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. అంటే ఏదో ఒక వస్తువును కానీ, ఒక ఆకారాన్ని కానీ, ఒక రూపాన్ని కానీ ఆధారం చేసుకుని మాత్రమే ప్రేమ ఉంటుంది. అదే ఈ పారాగ్రాఫ్లో ఉండేటటువంటి మొత్తం మీనింగ్. ఈ ప్రేమ కొన్ని చోట్ల ఉత్సాహంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఉద్వేగంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఆవేశంగా ఉంటుంది. ప్రేమ అనేది ఏదో ఒక రంగు పూసుకుని ఉంటుంది తప్ప స్వచ్ఛమైన ప్రేమగా అది ఉండడానికి అవకాశం లేదు. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండే ప్రేమ, పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఆ ప్రేమ కొంతకాలం పోయిన తర్వాత ఆ ప్రేమ తగ్గిపోయి ద్వేషాలుగా, విద్వేషాలుగా కూడా మారినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. కొంతకాలం చాలా స్నేహితులుగా ఉండేటటువంటి, ఎంతో ప్రేమ చూపించుకునేటటువంటి వాళ్ళు తర్వాత శత్రువులుగా మారిపోయిన పరిస్థితి మనం చూడలేదా? మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటాం, ఒకరినొకరిని విడిచిపెట్టి ఉండలేమని చెప్పినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కక్షలు పెంచుకుని, కోపాలు పెంచుకుని వాళ్ళు విడిపోయి ఒక అప్పుడు ఆ ప్రేమ అంతా ఏమైపోయింది? అందువల్ల ఏదో ఒక వస్తువును లేకపోతే ఆకారాన్నో మరొక సంబంధ బాంధవ్యాలను ఆధారం చేసుకుని ఉండే ప్రేమను చూసారా? ఆ ప్రేమ అనేది వ్యామోహంగానో ఉద్రేకంగానో ఉద్వేగంగానో ఎప్పుడూ మార్పు చెందే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.
ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యూర్ లవ్. శుక్రగ్రహం తాలూకు ఆ కిరణం తాలూకు శుక్రగ్రహం తాలూకు లక్షణాలు ఏంటంటే, ఇలా వివిధ రకాల ఉద్రేకాలుగాను శక్తులుగాను వ్యక్తమయ్యే ప్రేమను శుద్ధి చేసే బా శుక్రగ్రహానిది. వివిధ రకాలుగా ఇలాంటి ఉద్రేకాలుగా వ్యామోహాలుగా ఉండే ప్రేమను చూసారా, దాన్ని ఫిల్టర్ చేసి నిజమైనటువంటి ప్రేమగా మార్చే శక్తి శుక్రగ్రహానికి ఉంది సుమా అని చెప్తున్నారు. ఇది అంటే ఒక గ్రహానికి ఒక్కొక్క పరమ ప్రయోజనం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి మనం. ఇప్పుడు వర్షపు నీళ్ళు ఉన్నాయి ఉదాహరణకి, వర్షపు నీళ్ళు సిటీస్లో వాటిలో కాకుండా సిటీస్లో వాటిలో వదిలిపెట్టేయండి. చాలా పెద్ద అరణ్యం ఉంది, ఎక్కడ ఫ్యాక్టరీస్ లేవు, ఫ్యాక్టరీస్లోంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి కెమికల్ గ్యాసెస్ లేవు అక్కడ. ఓకే, కొన్ని వందల కొన్ని వేల ఎకరాల్లో పెద్ద ఫారెస్ట్ ఉంది, చక్క అంతా ఆక్సిజన్ అంతా అక్కడ ఉన్నది, మంచి పక్షులు జంతువులు అన్నీ అక్కడ ఉన్నాయి, జనావాసం కాదు అది, కెమికల్ పొల్యూషన్ అక్కడ ఏమీ లేదు, పొల్యూటెడ్ ఎయిర్ ఏమీ స్పేస్లోకి వెళ్ళట్లేదు. అట్లాంటి చోట మబ్బుల్లో నుంచి వర్షం కురిసింది అనుకోండి, ఆ వర్షపు నీళ్ళని మధ్యలో మనం పట్టుకుంటే ఏమవుతుంది, అవి చాలా ప్యూర్గా ఉంటాయి. ఇంచేత అక్కడే మబ్బులు కానీ ఆ మబ్బులు కూడా ప్యూర్గా ఉంటాయి. అక్కడే మబ్బులు, అక్కడేటటువంటి వాతావరణం, చెట్లు, ఆ గాలి, ఆక్సిజన్ అంతా కూడా ప్యూర్గా ఉంటుంది. కాబట్టి అట్లాంటి చాలా ప్యూర్గా ఉండేటటువంటి వాటర్ మనకి వచ్చినప్పుడు చాలా ప్యూర్గా ఉంటుంది. ఆ వాటర్ భూమి మీద పడేటప్పటికి ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి సాయిల్ ఉప్పుగా ఉంటే, సాయిల్ ఉప్పుగా ఉంటుందంటే సముద్రంలో పడింది అనుకోండి, ఆ నీళ్లు ఉప్పుగా మారిపోతాయి. మంచి సరస్సులో, మంచి నదిలో పడింది అనుకోండి అవి తీయగా ఉంటాయి. బురదలో పడింది అనుకోండి నీళ్లు, అది బురద కంపు కొడతాయి, బురద అయిపోతాయి కదా. అంటే భూమి మీదకి వచ్చేటప్పటికి, అంటే స్వచ్ఛంగా ఉండే వాటర్ అయినా సరే భూమి మీదకి వచ్చేటప్పటికి దాని రంగు రంగు రుచి వాసన పూర్తిగా మారిపోతుంది ఆ వాటర్కి. మళ్ళీ వేసవికాలంలో ఏమవుతుంది, సూర్యుడి తాలూకు ఆ వేడికి ఈ మిగతా మట్టి బురద అంతా కింద ఉండిపోయి కేవలం వాటర్ మాత్రమే, నీళ్లు మాత్రమే సూర్యుడు తీసుకుని మళ్ళీ మేఘాల దగ్గర వదిలిపెడతాడు. తర్వాత మేఘాలుగా ఫామ్ అవుతాయి, తర్వాత మళ్ళీ స్వచ్ఛమైన నీళ్ళు పడతాయి. మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పటికల్లా రంగు రుచి వాసన మారిపోతుంటుంది. మళ్ళీ వేసవికాలంలో ప్యూర్ వాటర్ మాత్రమే బయటకు వెళ్తుంది. సో ఈ ఫినామినాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనలో ఉండే ప్రేమ కూడా, ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుంది కానీ అది ఒక వస్తువుకి అది ముడిపెట్టినప్పుడు, ఒక వ్యక్తికి అది ముడిపెట్టినప్పుడు, ఒక సందర్భానికి అది ముడిపెట్టినప్పుడు, ఒక ఆకర్షణకి అది ముడిపెట్టినప్పుడు అది ఉద్రేకంగానో ఉద్వేగంగానో ఆవేశంగానో వ్యామోహంగానో మారుతుంది కదా. దాన్ని మళ్ళా ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసేటటువంటి ఒక లక్షణం శుక్రగ్రహం తాలూకు ఉంది సుమా అని చెప్తున్నారు. అందుకే జాతకం చూడంగానే మనం ఏం చేస్తామంటే, శుక్ర అన్ని గ్రహాలని మనం చూస్తాము, వీటిలో ఆవేశం పాలు ఎక్కువ ఉందా, ఉద్రేకం పాలు ఎక్కువ ఉందా, ముఖ్యంగా మనం మ్యారేజెస్లో చూస్తాము శుక్రుడిని. శుక్రుడిని కుజుడిని మన మ్యారేజెస్లో అంటే బిట్వీన్ ఒక అబ్బాయి అమ్మాయికి వివాహం చేద్దాం అనుకున్నప్పుడు వివాహ పొందడం కంపాటిబిలిటీ అంటాం కదా, ఆ కంపాటిబిలిటీలో మనం ఖచ్చితంగా అబ్బాయి జాతకంలో శుక్రుడిని, అమ్మాయి జాతకంలో కుజుడిని చూస్తాం మనం. అమ్మాయిల జాతకాల్లో కుజుడికి కానీ అబ్బాయి జాతకాల్లో శుక్రుడికి కానీ ఏమైనా కొన్ని ఎఫ్లిక్షన్స్ అంటే వ్యాధులు, మిగతా గ్రహాలతో వ్యాధులు ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాన్ని జడ్జ్ చేస్తాము. ఎంతవరకు ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ అమ్మాయి జీవితంలో కానీ అబ్బాయి జీవితంలో కానీ, ఎంతవరకు వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయగలరు, ఎంతవరకు దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేరు, వీళ్ళిద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటారా లేదా అనే దానికి చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ నాట్ సో ఈజీ. ప్రధానంగా మన శుక్రుడిని మనం కుజుడిని కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఇలా జన్మ జన్మల గడువుగా శుక్రుడు ప్రేమని కాచి వడబోసి శుద్ధి చేస్తాడు. అందువల్ల అతను నిజమైన రసవాది. బుధగ్రహం యొక్క సహాయ సహకారాలతో శుక్రుడు ప్రేమని నిర్మలీకరణం చేస్తాడు. రసవాది ఎలాగైతే తన ప్రక్రియలో పాదరసం వాడతాడో అలాగే శుక్రుడు బుధగ్రహం సహాయంతో ఈ భౌతిక శరీరం అట్టడుగున లోతుల్లో దాగి ఉన్న జంతు స్థాయి ఉద్రేకాలని కాచి వడబోసి శుద్ధమైన ప్రేమ అనే సారాన్ని వెలికి తీస్తాడు. ఆల్కెమిస్ట్ అంటాం కదా, రసవాదులు అంటాం కదా. ఎట్లాగైతే రసవాదులు పాదరసం సహాయంతో శుద్ధి అనేది చేస్తారో అట్లాగే బుధుడు
శుక్రగ్రహం శుక్రుడు బుధ గ్రహాంతాలకు సహాయంతో, బుధుడు అంటే విజ్ఞానానికి తెలివితేటలకి కూడా కారకుడు కదా. మెక్యూరీ మెక్యూరీ కదా, మెక్యూరీ అంటే మెక్యూరీ అంటే పాదరసమే కదా. సో బుధుడి పేరు ఇంగ్లీష్లో మెక్యూరీ అంటాం కదా. ఎట్లాగైతే రసవాది అనేటి ఒక ఆల్కెమిస్టు పాదరసంతో శుద్ధి కార్యక్రమాన్ని చేసి ఎలాగైతే బంగారాన్ని తయారు చేస్తాడో, అట్లాగే ఈ బుధగ్రహం తాలూకు లక్షణాలని తీసుకొని శుక్రగ్రహం కూడా ఈ ఉద్రేకాల్లో నుంచి ఆవేశాల్లో నుంచి అధమ స్థాయి జంతు స్థాయిలో ఉన్న ప్రేమని ఫిల్టర్ చేసి ఉత్తమ స్థాయి ప్రేమగా తీసుకొస్తాడు సుమా అని చెప్తున్నారు. అధమస్థాయి ప్రేమ అంటే అధమస్థాయి ప్రేమ అనేటటువంటిది ఆకర్షణకి, కామానికి, అత్యుత్సాహానికి. అత్యుత్సాహం అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాకపోవచ్చు, కానీ మెసేజ్ చెప్పారు కదా, కామం పట్ల, ధనం పట్ల, విలువైన వస్తువుల పట్ల మనిషికి ఉన్న ఆకర్షణ వ్యామోహాన్ని తెలియజేస్తుంది. ఈ మనుషులందరూ నావాళ్ళే కావాలనుకోవడం కానీ, ఈ ధనం అంతా నాకు రావాలనుకోవడం కానీ, ఈ వస్తువులన్నీ నాకు కావాలనుకోవడం కానీ, ఏ వస్తువు చూసినా అది నాకు నా దానికి కావాలనుకోవడం కానీ, ఇవన్నీ కూడా వ్యామోహాల కిందకనే వస్తాయి. అందుకే మనకి శ్రద్ధ, అభ్యాసము, వైరాగ్యము అని చెప్తారు మనకి. ఈ వైరాగ్యాన్ని అభ్యాసం చేయకపోతే మనలో ఉద్రేకాల స్థాయిలో ఉండేటటువంటి ప్రేమ అది ఫిల్టర్ కాదు. ఏ వస్తువు చూసినా ఈ వస్తువు నాకు కావాలనేటటువంటి బుద్ధి పోనంత వరకు ఆ ఆకర్షణలో నుంచి శుక్రుడు బయటపడ్డు. ఇలా ఎంతైనా మనం దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి నిజమైన శుక్రగ్రహం తాలూకు లక్షణాలు అంత పరిపూర్ణంగా, అంత స్వచ్ఛంగా పనిచేయాలన్నట్లయితే ఆకర్షణల నుంచి దూరంగా ఉండి నిష్కారణంగా, అంటే ఎక్కడి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా తను 10 మందికి ఎట్లా ఉపయోగపడగలుగుతాడు అనేటటువంటిది, అట్లాంటి ఒక లక్షణాన్ని తను కలిగించుకొని 10 మందికి సేవ చేయడంలో ఉండే ఆనందాన్ని తను పొందుతూ, తను సేవ చేస్తున్నట్టుగా తనకు గుర్తులేనంత వరకు సేవ చేస్తూ పోవాలని చెప్తుంటారు మాస్టర్ గారు. ఇక్కడ మీకు శుక్రుడు తాలూకు ప్రేమకండి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. చాలా గొప్ప ఎగ్జాంపుల్ ఇది, మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. బుద్ధుడి గురించి చెప్తారు. బుద్ధుడి చిన్నటి కరుణ, ప్రేమ, వీటి గురించి బుద్ధుడు జీవితంలో ఆయన చిన్న గొప్ప టీచింగ్ ఏంటి తెలుసా? భూగోళం మీద ఎవరైనా దుఃఖం పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీటి బిందువులు పడుతున్నప్పుడు, ఆ కన్నీటి బిందువులు భూమి మీద పడే లోపన అవి నీ హృదయం మీద పడాల్సమా అని చెప్పాడు బుద్ధుడు. ఎంత గొప్ప టీచింగ్ చూడండి. ఎవరైనా ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే దుఃఖంతో బాధపడుతున్నప్పుడు, ఆ దుఃఖంతో కన్నీటి బిందువులు వస్తున్నప్పుడు, ఆ కన్నీటి బిందువులు భూమి మీద పడడానికి ముందు నీ హృదయం మీద పడాల్సమా అన్న, అంటే హృదయం మీద పడాలంటే అర్థమేంటి, నీలోంచి ఆ అవతల వాడు దుఃఖపడుతున్నప్పుడు నీలోంచి ఆ రెస్పాన్స్ రావాలి. ఆ దుఃఖాన్ని ఎట్లాగ పోగొట్టాలా అనేటటువంటి ఒక తపన మనలోంచి కలగాలి. అవతల వాళ్ళని బాధల్లో నుంచి ఎలాగ బయటపడేయాలనేటటువంటి ఒక తపన మనలోంచి కలగాలి. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమకి స్వార్థం ఉండకూడదు. ఆ ప్రేమకు ఒక రంగు ఉండకూడదు, కలర్ ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్స్ అనేది అక్కడ ఉండకూడదు. తను చేసిన మంచి పని వల్ల పుణ్యం వస్తుందనో, స్వర్గం వస్తుందనో, పేరు ప్రఖ్యాతులు వస్తాయనో, 10 మంది గుర్తిస్తారనో, ఇట్లాంటి ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మనం ఏదైనా మంచి పని చేసినప్పటికీ, మంచి పని చేసిన అందువల్ల వచ్చే పుణ్యమైతే వస్తుందేమో కానీ అది ప్రేమతో కూడిన మంచి పని కాదు. మహాత్ములు ఎవరు కూడా అట్లాగా చెయ్యరు. బుద్ధుడి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఒక ముసలాయన్ని చూశాడు ఆయన, అందరూ కూడా ఇలా ముసలి వాళ్ళు అయిపోతారా, అందరికీ రోగాలు వ్యాధులు వస్తాయా, తర్వాత చనిపోతారా, అందరూ ముసలి వాళ్ళు అయిపోయి వ్యాధులు వచ్చి చనిపోయేటప్పుడు ఈ మానవ జన్మ సార్థకత ఏముంది? ఈ దుఃఖం నుంచి, బాధల నుంచి, వ్యాధుల నుంచి, ఈ మృత్యువు నుంచి బయటపడేయడానికి ఏమీ అవకాశం లేదా అని అనుకుని సర్వసంగ పరిత్యాగయ్యి తనకున్నటువంటి సంపదల్ని, సదుపాయాలని అన్నింటిని రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాల్లో వెళ్ళిపోయాయని తపస్సు చేశాడు కదా, అది నిజమైన ప్రేమ అంటే. అంటే ఆయనకి లోపల నుంచి ప్రపంచంలో మిగతా మనుషులు పడే దుఃఖం అని ఆయనలో నుంచి దుఃఖంగా వెలుపుకింది. ఆ బాధంతా ఆయన పడ్డాడు, అందరూ పడుతున్న బాధంతా ఆయన పడ్డాడు. ఈ బాధలోంచి అందరూ ఎలా బయటపడాలని చెప్పి వెళ్ళి చివరికి అంతా అయిన తర్వాత ఆయన ఏం తెలుసుకున్నాడు? కోరికలే అన్ని దుఃఖాలకి మూలం సుమా అని తెలుసుకున్నాడు.
ప్రపంచంలో ఎవడు ఏ మనిషి ఏ బాధపడుతున్నప్పుడు కూడా కోరికే ప్రధానమైన కారణం సుమా అని తెలుసుకున్నాడు. ఎవరైతే ఆ కోరికలను జయిస్తాడో అన్నింటినీ కూడా జయించగలడు సుమా అని చెప్పి తెలుసుకున్నాడు ఆయన. సో ప్రేమ అనేది అలాగే జీసస్ లైఫ్లో మనకు ప్రేమ కనిపిస్తుంది. అట్లాగే బలి చక్రవర్తి జీవితం మన పురాణాల్లో ఎంతోమంది చక్రవర్తులు మహాత్ములు ఉన్నారు. దధీచి మహర్షి ఇంద్రుడికి ఆయుధం కావాలనుకున్నప్పుడు దధీచి తాలూకు వెన్నెముక తీసుకుని ఆయుధంగా తయారు చేసుకుంటే రుద్రాసురుడిని జయించగలవని చెప్పినప్పుడు ఇంద్రుడు వచ్చి దధీచి మహర్షిని అడిగి నీ వెన్నెముక నాకు కావాలి ఆయుధంగా కావాలనుకున్నప్పుడు వెన్నెముక ఆయుధంగా ఎవరిని ఇస్తారని వెన్నెముక ఇస్తే ఆయనకి జీవితం లేదు కదా. అయినా సరే రాక్షస సంహారం జరగాలి కాబట్టి ఆ లోక కళ్యాణం గురించి తన వెన్నెముకను ఆయుధంగా తయారు చేసి ఇంద్రుడి చేతిలో పెడతాడు. అది ప్రేమ అంటే. అంటే తను ఏమీ ఆశించకుండా తన తాను త్యాగం చేసుకుని ఎక్కడి నుంచి ఏమి ఆశించకుండా ఉద్రేకం పడకుండా ఆవేశపడకుండా చాలా నిర్మలమైన మనసుతో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా మనం చేయడం అనేటటువంటిది ప్రేమ. అది మనం ఎవరి పట్ల చాలా ప్రేమగా ఉన్నాం, వాళ్ళు మనం తిట్టారు, అంత ప్రేమ మన పట్ల వాళ్ళు చూపించట్లేదు, వెంటనే మన కోపం వస్తుంది. నేను ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు నా పక్క ప్రేమ చూపించట్లేదు అనేటటువంటి ఒక భేదభావం మనలో వాళ్ళ పట్ల కలిగి ఆ ప్రేమ తగ్గిపోతుంది వాళ్ళ పట్ల మనకి. దాన్ని కూడా మనం ప్రేమనే అంటామా? మనం చూపించే ప్రేమలు ఏవి ప్రేమలు కావాలి? జాలి, లేకపోతే ఆకర్షణ, లేకపోతే వ్యామోహాలు, లేకపోతే ఉద్రేకాలు, లేకపోతే ఉద్వేగాలు. అందుకే చాలా మాటలు ఐఎమ్ సారీ, నేను ఇలా అనుకున్నాను ఇలా అవ్వలేదు, ఇలా అనుకున్నాను ఇలా అవ్వలేదు, తల్లిదండ్రులు నేను ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచాను, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు ఇవాళ నాకు ఎదురు తిరుగుతున్నారు. తల్లిదండ్రుల పట్ల, పిల్లలు, స్నేహితుల పట్ల స్నేహితులు, భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, ఎంతమంది ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది తర్వాత వాళ్ళు విడిపోయిన సందర్భాలు మనం చూసాము. ఎందుకంటే ఒకళ్ళ పట్ల ఇంకొకరికి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోట ప్రేమ అనేది ఉండదు సుమా అని మనం తెలుసుకోవాలి. జన్మజన్మల ప్రయోగాలన్నీ వైఫల్యం చెందడం వల్ల సాధారణంగా అందరి వాళ్ళు ప్రేమించిన దాన్ని పొందాలని అనుకుంటారు. పొందాలనుకోవడం కేవలం ఉద్రేకమే కానీ ఆ ప్రేమ ఎంత మాత్రం కాదు. ఇది శుక్రుడు సంతోషానికి త్యాగానికి ప్రతీక. ఆనందం అనేది ఇవ్వడంలోనే ఉంటుంది, అప్పుడే ప్రేమ నిజంగా అనుభూతి చెందగలం. జన్మజన్మల ప్రయోగాలన్నీ వైఫల్యం చెందడం వలన సాధారణంగా అందరు వాళ్ళు ప్రేమించిన దాన్ని పొందాలని అనుకుంటారు. పొందాలనుకోవడం కేవలం ఉద్రేకమే కానీ ప్రేమ ఎంత మాత్రము కాదు. దేనైనా మనం పొందాలనుకోవడం, ప్రాసెస్ చేసుకోవాలని అనుకోవడం చూసారా, అది ఉద్రేకమే తప్ప ప్రేమ కాదు అని చెప్తున్నారు. అందువల్ల శుక్రుడు అనేటటువంటి వాడు నిజమైనటువంటి సంతోషానికి, నిజమైన త్యాగానికి ప్రత్యేక సుమా అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ప్రేమ యొక్క స్వభావం ఇవ్వడం, నిర్ణయాలు ఏమీ చేయకపోవటం, ఇవ్వడంలో ఆనందాన్ని పొందటం. శుక్రుడు వీటన్నిటినీ మనకు ప్రసాదిస్తాడు. ప్రేమ యొక్క స్వభావం ఇవ్వటం, ఇవ్వడంలో ఆనందాన్ని పొందటం. ఇది ఎవరికైనా ఏదైనా మనం ఇవ్వడంలో ఆనందాన్ని పొందాలి తప్ప ఎవరి దగ్గర నుంచో మనం తీసుకుని ఆనందాన్ని పొందేటటువంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి అలవాటు చేయాలి. పెద్ద అయిన తర్వాత ఈ లక్షణం రమ్మటే రాదు. అంటే ఏదైనా మనం ఎవరు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి, చిన్న పిల్లలు ఉన్నప్పుడే మన పిల్లలకి ఇచ్చి ఎవరైనా వాళ్ళకి ఇవ్వు అని, ఎవరికి అన్నం పెట్టమంటే నువ్వు అన్నం పెట్టి పప్పు వాళ్ళకి ఆకలి ఇస్తుంది అన్నం పెట్టు, డబ్బులు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే నువ్వు డబ్బులు వాళ్ళకి ఇవ్వు, వాళ్ళకి పాపం డబ్బులతో చాలా అవసరం ఉంది. జీబులో రెండు చాక్లెట్లు ఉంటే ఒరే ఒక చాక్లెట్ అబ్బాయికి ఇవ్వరా, నువ్వు నీతో పాటు ఉన్నాడు కదా. అట్లాగా మనం ఇవ్వటం అనేది అలవాటు చేయాలి. కానీ చాలామంది చూడండి, ఎవరైనా వచ్చినప్పుడు గిఫ్ట్స్ పట్టుకొస్తే చాలా ఆనందిస్తారు. గిఫ్ట్స్ తీసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. తప్ప ఉప్ప అంటే సాధనలో ఉన్నప్పుడు ఎవరిని ఏదైనా ఇచ్చినప్పుడు మనకు లోపల ఆనందం కలిగింది అనుకోండి, అది ఆనందం కాదు. అది ఆనందం అది నిస్వార్థమైన ఆనందం కాదు. అది అదే మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, మన ఇంట్లో ఉన్నటువంటి అది ఇస్తున్నప్పుడు మనం ఆనందం పొందుతున్నాం అనుకోండి, ఆ తర్వాత ఆకలితో అన్నం పెట్టినప్పుడు అన్నం తింటూ వాడు ఆనందం పొందుతాడు చూసారా, ఆనందాన్ని చూసి మనం ఆనందాన్ని పొందామనుకోండి, అది ఆనందం. అది
వాడు ఆనందం పొందుతున్నట్టుగా ఫోటో తీసి పేపర్లో వేసి మనం అయితే వాడికి అన్నం పెడుతున్నట్టుగా అన్నదానం చేస్తున్నాం ఫోటో పేపర్లో వేసి ఆ పేపర్ ఫోటో చూస్తే మనం ఆనందించాం అనుకోండి అది ఆనందం కాదు అది మన స్వార్థంతో చేసినటువంటిది అన్నం పెట్టడం ఎలా చేసిన అన్నం పెట్టడం పెట్టడం మంచిదే కాబట్టి పెట్టండి అది కాదు కానీ నిజమైన ఆనందం అంటే ఇవ్వడంలో ఉంటుంది కానీ పుచ్చుకోవడం ఉండసు అని చెప్తున్నారు మాస్టర్ గారు సాధారణ జ్యోతిష్యులు ప్రేమకి శక్తికి మధ్యన ఉన్న తికమకని శుక్రుడిని తప్పుగా అర్థం చేసుకొని శుక్రుడిని ప్రోగ్రెషన్ బట్టి వివాహం ప్రొడక్ట్ చేయడం వలన ఘోర వైఫల్యం చెందుతారు ఒకప్పుడు సంఘటన జరుగుతుందో లేదో చెప్పడంలో సఫలీకృతం అవ్వచ్చు జరిగితే జరిగినట్టే లేకపోతే లేనట్లు భవిష్యత్తును అంచనా వేయడంలో ఫలితాల సాధం ఇలాగే ఉంటుంది. ఇది ప్రొడక్టివ్ ఆస్ట్రాలజీ గురించి మాస్టర్ గారు ఇక్కడ కొంచెం చెప్తున్నారు. ఎవరికి ఎప్పుడు వివాహం జరుగుతుంది అని నిర్ణయం చేసేటప్పుడు పాశ్చాత్యుల తాలూకు వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో శుక్రుడి తాలూకు దశలు అంటే మన ఇండియన్ ఆస్ట్రాలజీలో శుక్రుడి దశలు కాకుండా వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో పాశ్చాత్యుల తాలూకు దానిలో భవిష్యత్తు నిర్ణయం చేయడానికి ప్రోగ్రెషన్ అంటాం మనం దేవమాన దశలు అని అంటాము. ఈ దేవమాన దశల్లో శుక్రుడి తాలూకు ఈ ఆస్పెక్ట్ అనేటటువంటి దేవమాన దశల్లో ఉన్నప్పుడు ఈ సమయంలో వివాహం జరుగుతుంది సుమారు నిర్ణయం చేస్తారు. అది ఒకసారి ఈ శుక్రుడి తాలూకు ప్రోగ్రెషన్ వల్ల వివాహం జరగవచ్చు కానీ అన్ని మాటలు జరగాలనే రూల్ లేదు సుమా గుర్తుపెట్టుకుని సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. నాకు చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు నా జీవితంలో. ఒకసారి మన గ్రూప్లోనే ఒక వివాహం జరుగుతున్నప్పుడు ఫాదర్ వచ్చి మా అమ్మాయికి వివాహం మేము డిసైడ్ చేశాము. తను కూడా కొంచెం ఆస్ట్రాలజీ నేర్చుకున్నాడు చేశాము. శుక్రుడు ఈ ప్రభావం వల్ల శుక్రుడి తాలూకు ప్రోగ్రెషన్ జరుగుతున్నప్పుడు వివాహం తాలూకు సమయం వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటున్నాము, ముహూర్తం పెడుతున్నాము అని చెప్పాడు. నేను చెప్పాను ఈ ప్రోగ్రెషన్లో ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది, ఇట్స్ ఓకే పర్వాలేదు, కానీ ఒక సంవత్సరం ఆగిన తర్వాత ఈ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పాను. వాళ్ళేమో సలహా అడగలేదు, ఆయన చెప్పాను నేను ఖచ్చితంగా ఈ శుక్రుడి తాలూకు ప్రోగ్రెషన్లో పెళ్ళి అవుతుంది, ఇట్ ఇస్ ష్యూర్, మీరు చెప్పింది చాలా కరెక్టు, కానీ ఒక సంవత్సరం పోయాక అప్పుడు మనం పెళ్లి చేస్తే బాగుంటుందేమో, సంవత్సరం ఆగుదామా అని అడిగాను. లేదు లేదు, చాలా మంచి సంబంధం, ఖచ్చితంగా చేయాల్సిందే, మళ్ళీ ఇలాంటి సంబంధం రాదు, వాళ్ళు వెంటబడుతున్నారు, చాలా మంచి అబ్బాయి, నిజంగా అబ్బాయి చాలా మంచి అబ్బాయి, ఫ్యామిలీ చాలా మంచిది, అన్నీ బాగున్నాయి. ఆయన మనీ రావడానికి ఇష్టపడలేదు, పెళ్లి జరిగింది అద్భుతంగా జరిగింది, అబ్బాయి మంచివాడే, అమ్మాయి మంచిది. వన్ ఇయర్ అయ్యేటప్పటికల్లా అనుకోని సంఘటన జరిగింది మొత్తం మీద, ఇట్స్ ఏ బ్యాడ్ ఎండింగ్. సిద్ధు చెప్తున్నాను మీకంటే ఆస్ట్రాలజీలో ప్రిడిక్ట్ పార్ట్ ఎంత కష్టమైందో మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. కొన్ని కొన్ని దశల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇన్సిడెంట్ జరుగుతుంది ఖచ్చితంగా. ఆస్ట్రాలజీలు ఇన్సిడెంట్ చూసి ఏమండి ఈ సంవత్సరం మీ అమ్మాయికి పెళ్ళైపోతుంది, మీ అబ్బాయి పెళ్ళైపోతుంది అని చెప్తాడు. కానీ ఆ పెళ్లి చేయడం వల్ల మంచిదా, చేయడం మంచిది కదా అనే ఫ్యాక్టర్ ఎప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మాస్టర్ గారు, వేల లేవో ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే ఒక కారు కొనుక్కునేటటువంటి యోగం ఉంది ఒకడ హార్స్కోప్లో, వేల లేవో ఇచ్చిన ఎగ్జాంపుల్, ఇది మాస్టర్ గారు ఇప్పుడు చెప్పేవారు. వాహన యోగం అంటారు కదా మనం, వాహన యోగం, వాహనాన్ని కొనుక్కునేటటువంటి ఒక యోగం ఉంది. వాడు కారు కొనుక్కున్నాడు, ఎస్ఆర్ చెప్పాడు నువ్వు కారు కొనుక్కో, నీ కారు కొని టైం వచ్చిందని. నిజంగా ఒక మంచి ఆఫర్ వచ్చింది, మంచి కారు కొనుక్కున్నాడు. ఒక సంవత్సరం పోయిన తర్వాత, 6 నెలలు పోయిన తర్వాత ఆ కారుకి యాక్సిడెంట్ జరిగింది. సో ఏం జరిగింది ఇక్కడ, కారు కొనుక్కునే యోగం ఉందని మా సమయంలో కారు కొనుక్కున్నాడు, తర్వాత నెక్స్ట్ యోగం ఏముంది, యాక్సిడెంట్ అయ్యే యోగం కూడా ఉంది. ఎస్ఆర్ తాలూకు బాధ్యత ఏంటి, నేనే నీకు మంచి ఆఫర్ వస్తుంది, నువ్వు కారు కొనుక్కునే యోగం ఉంటుంది కానీ కారు కొనుక్కోవాక వన్ ఇయర్ రాగు, నీకు తర్వాత వచ్చేటటువంటి కాలంలో యాక్సిడెంట్స్ లాంటి కొన్ని యోగాలు ఉన్నాయి, అలాంటి టైంలో మనం కారు ఎందుకు కొనుక్కోవాలి అని ఆపాల్సిన బాధ్యత ఆస్ట్రాలజీకి ఉంది. సో ప్రొడిక్టివ్ ఆస్ట్రాలజీ అనేది అంత ఈజీ అయిన విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏ లక్షణాలు అయితే గ్రహాలు మనం చెప్పుకుంటున్నామో ఆ లక్షణాలతో పాటుగా ఆ గ్రహాల తాలూకు ఉత్తమ లక్షణాలను కూడా గుర్తుపెట్టుకుని ఎస్ట్రాలజీలో ఉండేటటువంటి ఆ గ్రహాల తాలూకు ప్రభావాలు దేన్ని మనకి అవి ప్రేరేపిస్తాయి, ఆ ప్రేరేపణ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలా,
ఆరు మన వివేకం ఉపయోగించి ముందుకు కళాలు అనేటటువంటిది ఎవల్యూషన్లో ఆ మానవుడు అనేటువంటి పరిణామ క్రమంలో ఉండే స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎస్ట్రాలజీ ఇన్ని స్థాయిల్లో ఎస్ట్రాలజీ అనేది పనిచేస్తుంటుంది గుర్తుపెట్టుకోండి. ఎస్ట్రాలజీ జస్ట్ ఎస్ట్రాలజీ నేర్చుకుని ప్రిడిక్షన్స్ ఇస్తారు చాలామంది, చాలా డేంజర్ అది. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. అంటే శుక్రుడి తాలూకు సమయాల్లో వివాహాలు జరుగుతాయి, ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి సుమా అని ఒక కాషన్ మాస్టర్ గారు ఇస్తున్నారు. ఒక్కొక్కప్పుడు సంఘటన జరుగుతుందో లేదో చెప్పడంలో సఫలీకృతం కావచ్చు, అయిపోయింది అది. నేను శాస్త్రంలోని ఫలిత విభాగాన్ని కదలడం లేదు, జాతక చక్రం ప్రకారం ఏదైనా సంఘటన ఇలాగే జరుగుతుందని నిర్ధారించడానికి వీలు లేదు. అది ఏ రూపమైనా ధరించవచ్చు. ఎవరైనా వివాహం జరుగుతుందని నిర్ధారించినప్పుడు వివాహంతో సరిసమానమైన సంఘటన ఏదైనా జరగవచ్చు, సగటు మనిషికి అది వివాహంగా అనిపించకపోవచ్చు. కనుక జ్యోతిష్కుల భాష కంటే గ్రహాల భాష సమగ్రంగా పరిపూర్ణంగా ఉంటుంది. ఇది చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇక్కడ మీకు. అంటే ఒక ప్రొడిక్షన్ ఉంది, వివాహం అవుతుందనే ప్రొడిక్షన్ ఉంటుంది ఉంటుంది, కానీ వివాహం కాదు. అప్పుడు ఏసారి మీరు వివాహం అవుద్దన్నారు కదా, వివాహం అవ్వలేదు మా అబ్బాయికి అని చెప్పాడు అనుకోండి. ఎస్రాజుడు చాలా గట్టివాడయ్యాడు అనుకోండి, ఎందుకు చెప్తాడు సార్, ఎవరు వివాహం జరగలేదు కదండి, మిగతా అన్ని జరిగిపోయినాయి, ఒకసారి మీ అబ్బాయిని ఎంక్వైరీ చేయండి అని చెప్తాడు. చెప్పింది మీకు అర్థమవుతుందా? వివాహం అవుతుంది అని ఎస్రాజు చెప్పాడు ఆ అబ్బాయి తండ్రి, ఆ అబ్బాయికు ఆ అబ్బాయి తండ్రికి చెప్పాడు. చెప్పిన సమయంలో వివాహం కాలేదు. ఆ తండ్రి వచ్చి, గురువు గారు మీరు వివాహం అవుతుందని చెప్పారు మా అబ్బాయికి, కానీ వివాహం కాలేదు ఏంటండి అని అడుగుతాడు. ప్రశ్నార్థి ఏం చెప్తాడు గట్టివాడైతే, వివాహం కాలేదండి మీ అబ్బాయికి, నిజమే, వివాహానికి సమానమైనటువంటి అన్ని సంఘటనలు జరిగిపోయినాయి, ఒకసారి మీ అబ్బాయిని ఎంక్వైరీ చేయండి సుమా అని చెప్తాడు. ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే ఏం తెలుస్తుంది, వాడు ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు, పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లి చేసుకోకుండా పెళ్లితో సమానమైనటువంటి ఒక పరిస్థితిని జీవితంలో కల్పించుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఎప్పుడో పేరెంట్స్ చెబుదామని చెప్పి లివింగ్ రిలేషన్షిప్ అంటాం కదా మనం, గొప్ప కొత్త వర్డ్ మనకు వచ్చింది కదా ఇప్పుడు డిక్షనరీలో లివింగ్ రిలేషన్షిప్ అని. సో ప్రిడిక్షన్స్ ఇలా ఉంటాయి. ఒకసారి ఎస్ట్రాలజీ చాలా డెప్త్లో ఉన్నటువంటి వాడు అయితే ఇవన్నీ తను ఎస్ట్రాలజీ తెలుస్తుంది అని కూడా అది మాస్టర్ చెప్తున్నారు. కనుక జ్యోతిష్కుల భాష కంటే గ్రహాల భాష సమగ్రంగా పరిపూర్ణంగా ఉంటుంది. జ్యోతిష్యుడు ఉపయోగించే లాంగ్వేజ్ కన్నా కూడా గ్రహాల తాలూకు వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది సుమారు చెప్తున్నారు. జ్యోతిష్కులు ఏదైనా సంఘటన భౌతిక కక్షలో ఇలా జరుగుతుందని చెప్పగలరు, కానీ గ్రహాలకు మాత్రం ఏ కక్షలోనైనా సందర్భాన్ని అవసరాన్ని బట్టి పనిచేసే అధికారం ఉంటుంది. గ్రహాల అవసరాన్ని బట్టి దేవగణాల ఆదేశాల ప్రకారం పనిచేస్తాయి, కానీ జ్యోతిష్కుల గౌరవాన్ని నిలబెట్టాలని పనిచేయవు. కనుక శుక్రగ్రహ పదార్థ బంధము నుండి, ఉద్రేకాల నుండి విముక్తిని కలిగించి నిజమైన ప్రేమను అనుభూతి చెందేలా చేస్తుంది. తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి, అర్థం చేసుకోవడానికి, వీటన్నింటికి క్రమబద్ధంగా ఏర్పరచుకోవడానికి మనం ఏం చేయాలి, మన జీవితాన్ని అనుభూతి చెందాలి అని చెప్తున్నారు. అంటే ఎస్ట్రాలజీ ప్రిడిక్ట్ చేసినట్టుగా జరగాలని రూల్ ఏమీ లేదు. ఈ గ్రహాలు, గ్రహ దేవతలు పనిచేసే విధానం అనేక కక్షల్లో పనిచేస్తూ ఉంటాయి. అనేక కక్షల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏ కక్షలో ఏ గ్రహం ఏ పని చేస్తుంది అనేటటువంటిది అర్థం చేసుకునే విధానంలో జ్యోతిష్యులు ఎప్పుడూ కూడా చాలాసార్లు తప్పు అడుగులు వేస్తుంటారు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఏం చెప్పాలంటే అందుకే మన గ్రహాలు, మన స్పిరిచువల్ ఆస్ట్రాలజీకి వెళ్ళేటప్పటికి మనకి ఏం తెలుస్తుందంటే, ఉదాహరణకి కుజుడు, ఉదాహరణకి మేషానికి అధిపతి కుజుడు అని చెప్పారు అనుకుందాం. ఎవరికది సాధారణమైన స్థాయిలో, సామాన్యమైన స్థాయిలో బుద్ధిగా సంసారం చేసుకుంటూ తను, తన పిల్లలు, తన ఉద్యోగం, తన వ్యాపారాలు ఇట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు కుజుడికి, కుజుగ్రహం మేషానికి అధిపతి అయి ఉంటుంది. కానీ ఆ స్థాయి దాటి ఉత్తమ కక్షల్లోకి వెళ్ళినప్పుడు, ఇంకొంచెం ఉత్తమ కక్షల్లోకి వెళ్ళినప్పుడు అంటే పదార్థం నుంచి శక్తి లోకాల్లోకి, శక్తి లోకాల్లోకి మనోమయ లోకాల్లోకి, మనోమయ లోకాల నుంచి బుద్ధిమయ లోకాల్లోకి, అట్లా పరిణామ క్రమంలో వీటి తాలూకు అవగాహన స్థాయి పెరిగిపోతున్నప్పుడు ఆ గ్రహాలు పనిచేసే విధానం కూడా మారుతుంది. అంతేకాకుండా ఆ రాసుల తాలూకు ఆధిపత్యాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ బ్రాంచ్ అంతా మనం ఈసోట్రిక్ ఎస్ట్రాలజీ, స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అంటాము. అక్కడ మనం వెళ్తాము. దానికి ముందు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనం బుర్రలో పడవాలన్నమాట. అది మాస్టర్ గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే,
శుక్రగ్రహం పదార్థ బంధము నుండి ఉద్రేకాల నుండి విముక్తిని కలిగించి నిజమైన ప్రేమను అనుభూతి చెందేలా చేస్తుంది. అంటే పదార్థాల మీద, వస్తువుల మీద, భౌతికత్వం మీద ఉండేటటువంటి అనుబంధం, ఆ అటాచ్మెంట్ ఉంటుంది చూస్తారా మనకి, దాంట్లో నుంచి మనల్ని డిటాచ్ చేస్తుంది శుక్రగ్రహం. దానికి లక్షణం అది చేసి నిజమైన అనుభూతి కలిగేలా చేస్తుంది చెప్తున్నారు మేస్టర్. తెలుసుకోవడానికి, చూడండి ఎంత బాగా చెప్తున్నారు, తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి, అర్థం చేసుకోవడానికి, వీటన్నింటికీ అన్నింటినీ క్రమబద్ధంగా ఏర్పరచుకోవడానికి మనం ఏం చేయాలి, మన జీవితాన్ని అనుభూతి చెందాలి. టు లివ్ ద లైఫ్ అంటాం మనం. తెలుసుకోవడం వేరు, అనుభూతి చెందడం వేరు, అర్థం చెందడం వేరు. ఈ మూడింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేయాలంటే అనుభూతి చెందాలి. అంటే యాక్సెప్టెన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే ఏ ఏ ఏ సన్నివేశానైనా ఏ క్షణంలో మనం ఉంటామో ఆ క్షణంలో ఆ క్షణాన్ని మనం అనుభూతి చెందడం అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి మొట్టమొదట, దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ డెవలప్ చేయడం కానీ, ఎస్కేప్ అవ్వడానికి కోసం ప్రయత్నం చేయడం కానీ, దాంతో ఫైట్ చేయడం కానీ, డినై చేయడం కానీ ఇవన్నీ అక్కడ ఉండవు. ఆ సిచ్యుయేషన్లో దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తే, యాక్సెప్ట్ చేసిన ఏం చేయాలో, వర్తమాన కాలంలో లివింగ్ ఇన్ ది ప్రజెంట్ అంటారు కదా, దాంట్లో నుంచి అనుభూతి అనేటటువంటి వస్తుంది. ఇది ఎంత యోగశాస్త్రంలాగా ఉంటుందండి, ఫిలాసఫీలాగా ఉంటుంది ఇది. దీనికి ఎంతకాలం పడుతుంది, 50 సంవత్సరాలని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడే 7 రోజుల్లో నేను అనుభూతి చెందే విధంగా నేర్పించగలరా అని అడుగుతాను. అప్పుడు నా దగ్గర అనుభూతి చెందడానికి అనుభూతి ఉండదు, దీని దగ్గర దారంటే ఇది లేదు. సాధారణంగా ఈ విషయంలోనే ఎవరు సర్దుకుపోలేరు. ఉండడానికి ఏదైనా పదార్థాన్ని కుంపడం మీద పెట్టి అది ఉడికేదాకా వేచి చూడాలి. అంతేకాని వెంటనే ఉడకాలని మనం అనుకోకూడదు. ఉడకడానికి ఏమైనా దగ్గరదారి ఉంటుందా, ఇది చెప్తున్నారు ఇక్కడ. అనుభూతి ఎంతకాలంలో చెందామండి అంటున్నారు కొంతమంది. కుండలిని శక్తిని నేను మేల్కొల్పే కుండ ఒక యోగం నా దగ్గర ఉంది 40 రోజుల్లో, అంటే తమిళ ఇన్ 40 డేస్, తెలుగు 40 రోజుల్లో నేర్చుకోవాలా, హిందీ 40 రోజుల్లో నేర్చుకోవాలా అని ఉంటాయి కదా పుస్తకాలు మనకు ఉంటాయి కదా భాషలు అవి. అట్లాగే అంటే క్రాష్ కోర్స్ అంటాం కదా మనం. అనుభూతి చెందడానికి షార్ట్కట్లు ఉంటాయంటే ఏ షార్ట్కట్లు, అనుభూతి చెందడానికి షార్ట్కట్లు ఏమీ ఉండవు. లైఫ్ అలా వెళ్తూ ఉంటుంది, సాధన అలా వెళ్తూ ఉంటుంది. ఒక క్రమశిక్షణతో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో పనిచేసుకుంటూ పోతే అనుభూతి కలుగుతుంది తప్ప అనుభూతికి షార్ట్కట్స్ అంటే అనుభూతికి ఏమీ ఉండవు. ఏదైనా ఒక పదార్థం పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతున్నప్పుడు అది ఎంతసేపుకే ఉడుకుతుంది, అది వెంటనే ఉడికించిన ఉపయోగం లేదు, అది ఉడకదు, అది దాని టైం తీసుకుంటుంది. అట్లాగే పిండం అనేది గర్భంలో పడిన తర్వాత 9 నెలల టైం తీసుకున్న తర్వాత శిశువు బయటకు వస్తుంది, దాని టైం తీసుకుంటుంది. మరి విత్తనం మొలకెత్తడానికి దాని టైమే తీసుకుంటుంది. చిన్న చిన్న చెట్లు చాలా వేగంగా మొలకెత్తి వేగంగా అవి అంతమైపోతాయి. పెద్ద పెద్ద చెట్లు మొలకెత్తడానికి చాలా టైం తీసుకుంటాయి, కానీ 100 సంవత్సరాలు ఉంటాయి. దేని టైం దానికి ఉంటుంది, ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి కిమికీటకాలకి, ప్రతి దానికి దాని టైం దానికి ఉంటుంది. అది అంతవరకు ఆ టైం అలా అలో చేయాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. అనుభూతి కూడా అంతే సుమాన్ చెప్తున్నారు. మేము షార్ట్కట్స్ అంటే ఏమి ఉండవు సుమాన్ చెప్తున్నారు. ఎంత గొప్ప టీచింగ్ అంటే అనుభూతి చెందడానికి షార్ట్కట్ లేదని చెప్పడం ఎంత గొప్ప టీచింగ్ అంటే, సాధారణంగా ఆధ్యాత్మికని యోగాన్ని కూడా కమర్షియలైజ్ చేసినప్పుడు కొన్ని రకాల తాంత్రిక స్టెప్స్, తాంత్రికమైనటువంటి కొన్ని విధానాల్లో ఒక అనుభూతి కలిగించినట్టుగా, ఏదో ఒక సమాస్థితిలోకి వెళ్ళి తీసుకెళ్ళిపోతున్నట్టుగా, లేకపోతే ఒక మత్తులోకి తీసుకెళ్ళిపోతున్నట్టుగా, లేకపోతే ఒక ప్రశాంతతలో తీసుకెళ్ళిపోతున్నట్టుగా కొన్ని రకాల ప్రయోగాలతో, కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఇలాగ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెడతారు. అందరు రకరకాల ఉపయోగిస్తుంటారు. దాంతో వాళ్ళు ఆ ధ్యానం చేయగానే, లేదా మ్యూజిక్ వినేటప్పటికి, ఆ ధ్యానం చేసుకునేటప్పటికి, ఏ చేసేటప్పటికి ఏదో ఒక అనుభూతిలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది తాత్కాలికమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు. నేను బద్రీనాథ్ వెళ్తున్నప్పుడు ఓల్డ్ ఢిల్లీలో ఒక హరిద్వార్ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతున్నాం. చాలామంది సాధువులు ఉన్నారు, కాషాయ బట్టలు కట్టుకుని, మంచి అందమైన గడ్డాలు, మీసాలు, జుత్తులు అవి ఉన్నాయి. ఆ కళ్ళు చాలా మెరుస్తూ ఉన్నాయి. ఏంటి ఇంత కళ్ళు ఇంత బాగా మెరుస్తున్నాయి వీళ్ళు, మంచి మంచి బుగ్గలన్నీ కూడా ఏంటో యాపిల్స్ లాగా అలా ఉన్నాయి. ఏంటి వాళ్ళ ముఖాల్లో చాలా కాంతి కనిపిస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోయి, నా ఫ్రెండ్ ఒక అతను ఉంటే, ఏంటి వీళ్ళు ఇక్కడ ఎలా కూర్చున్నారు రైల్వే స్టేషన్స్లో,
వీళ్ళు మహాయోగుల్లా ఉన్నారు, వీళ్ళు కళ్ళు చూస్తుంటే చాలా మెరిసిపోతున్నాయంటే వాడు నవ్వేసి, ఒకసారి ఆ చివరి ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు చూడన్నాడు. ఆ చివరిలో ఉంటే ఆ ఏదో నోట్లో ఏదో గొట్టం పెట్టుకుని ఏదో పిలుస్తున్నాడు. వీళ్ళందరూ అదే చేస్తారు చేస్తారు. దీన్ని బంగు కొట్టడం అంటారు. దీన్ని ఓ రకమైన మత్తు పదార్థాన్ని అలా పీలుస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరైతే మత్తు పదార్థాన్ని అలా పీలుస్తుంటారో వాళ్ళ కళ్ళు అర్ధనియమీలత నేత్రాలలాగా మెరిసిపోతూ ఉంటాయి సమా. ఏవో అనుభవాలు చెందుతూ ఉంటారో ఆ అనుభవాలు వాళ్ళ దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, మహాత్ములు, పరమగురులు అందరూ కనిపిస్తూ ఉంటారు. సరదాగా నువ్వు కూడా ఒకసారి ట్రై చేస్తే ఏ గురువుల గురించి మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ వాళ్ళని కనిపిస్తారు సమా అని చెప్పాడు. ఏం చెప్తున్నాను మీకంటే, ఇట్లాంటి ప్రయోగాలు చేసేటటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని మెథడ్స్లో చేసి ఒక రకమైనటువంటి ఉద్రేకాలని ఉద్వేగాలని కలిగించి దాన్ని అనుభూతిగా చెప్తారు. దానికి కూడా కారకుడు, దాన్ని ఇండికేట్ చేసేవాడు కూడా శుక్రుడే జాతకంలో, గుర్తుపెట్టుకోండి. సో అంచేత మన జాతకంలో గ్రహం అనేది ఎట్లా పనిచేస్తుంది, ఏ స్థాయిలో పనిచేస్తుంది, ఉత్తమమైన స్థాయిలో పనిచేస్తుందా, అధమ స్థాయిలో పనిచేస్తున్నదా, మధ్యమ స్థాయిలో పనిచేస్తున్నదా, ఏ గ్రహాలతో ఈ గ్రహాల సంబంధం ఉంది, ఇది ఏ కలర్ తీసుకుంటుంది, ఏ స్వభావం తీసుకుంటుంది, ఏ స్వభావంతో కూడా గ్రహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటటువంటి పాయింట్ ఉంటుంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే జ్యోతిష ప్రకాశంలో మీకు సెకండ్ పార్ట్లో, అంటే ఒకే బుక్లో సెకండ్ పార్ట్ మూడు పార్ట్లు ప్రింట్ చేశాం కదా, గ్రహముల మధ్య దృష్టిలో ఉంటుంది చూడండి మీరు, ఆస్పెక్ట్స్ బిట్వీన్ ద ప్లానెట్స్, ఏ గ్రహానికి ఏ ఆస్పెక్ట్ ఉంటే ఏ దృష్టి ఉన్నట్లయితే ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం అనేటటువంటిది దాదాపు నేను ఒక 150 పేజీలు 200 పేజీలు నోట్స్ దాంట్లో ఇచ్చాను జ్యోతిష ప్రకాశం పుస్తకంలో. అది అయితే మీకు అర్థమవుతుంది. మనం శుక్రగ్రహం గురించి మాస్టర్ గారు చెప్పినటువంటి నోట్స్ అంతా మనం చెప్పుకున్నాము. రేపు నెక్స్ట్ లెక్చర్లో శనిగ్రహం గురించి మనం చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.